హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కరెంట్ అఫేర్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ని కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ వచ్చేసి టెట్లో నష్టపోతున్న భాషా పండితులు అంటూ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో ఎస్జిటి వారి కోసం టెట్ పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్ పేపర్ టూ నిర్వహిస్తుంది ఈ పరీక్ష విధానం వలన తెలుగు హిందీ ఉర్దూ భాషా పండిత అభ్యర్థులు నష్టపోతున్నారు లాంగ్వేజ్ పండితుల కోసం ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ త్రీ నిర్వహిస్తున్నది అదే విధానాన్ని మన తెలంగాణలో కూడా అవలంబించాలి లాంగ్వేజ్ పండితులు పేపర్ టూ రాయడం వలన ఇబ్బందులు ఉంటాయి ఈ పేపర్లో పండితులకు సంబంధం లేనటువంటి సోషల్ స్టడీస్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి అరవై మార్కులు ఉంటాయి దీంతో టెట్లో అర్హత సాధించలేకపోతున్నామని భాషా పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి టెట్ విషయంలో భాషా పండితులకు నష్టం జరుగుతుంది టెట్ అర్హత సాధించిన తర్వాత టీచర్ ఉద్యోగం వస్తే భాషా పండితులు లాంగ్వేజ్ మాత్రమే బోధించాలి అలాంటప్పుడు ఈ నియమాలు అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడానికే అన్న విమర్శలు ఉన్నాయి టెట్ ప్రారంభమైనప్పటి నుండి భాషా పండితులు సోషల్ కంటెంట్ మెథడాలజీ రాయాల్సి వస్తుంది దీనివలన తాము ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు అందువల్ల సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టుకు తొంభై మార్కులు పెడగజీకి ముప్పై మార్కులు ఇంగ్లీష్కి ముప్పై మార్కులు కేటాయించాలి టెట్ లోపాలను సవరించి భాషా పండితుల టెట్ పేపర్ త్రీ నిర్వహించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి అంటూ మనకు దేవులపల్లి రమేష్ తెలుగు పండిట్ గారైతే ఈ విధంగా కోరినట్లుగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అంటూ ఇచ్చారు సో ఇది మనకైతే ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈ మేరకు గురువారం జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు పాలిటెక్నికల్ కాలేజీల్లోని ఈసీఈ ప్రింటింగ్ టెక్నాలజీ జియాలజీ ఆర్కిటెక్చర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వంటి విభాగాల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ సంక్రాంతికి పాంచాయతీ బేరీ జనవరి పద్నాలుగవ తేదీన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు మూడు దశలో నిర్వహణ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఇద్దరు పిల్లలకు మించి సంతానం నిబంధన ఎత్తివేత అంటూ ఇచ్చారు సమగ్ర కుల గణనపై డిసెంబర్ పదవ తేదీ వరకు నివేదిక అంటూ ఇచ్చారనమాట అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీ స్థానాలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఈలోపు రైతు భరోసా అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వైద్య పరీక్షలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కలకత్తాలో పుట్టిన జై భట్టాచార్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు అదే యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్గా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్లో రీసెర్చ్ అసోసియేట్గా విధులు నిర్వహించారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి చూస్తే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రకటించిన జాబితాలో రెండు స్థానాలు మెరుగైనటువంటి బుమ్రా నవంబర్ వన్ ర్యాంక్ నవంబర్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు రబాడా దక్షిణాఫ్రికాకు చెందిన రబాడా ఇంకా హేజిల్వుడ్ ఆస్ట్రేలియాకు చెందిన వీరు ఇంకా రవిచంద్రన్ అశ్విన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచారు నెక్స్ట్ అప్డేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి మన్ కీ బాత్ లాంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై రాసినటువంటి మోదీ లాగ్ అనే పుస్తక ఆవిష్కరణ లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది వికసిత భారతదేశం కోసం చర్చలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్ రాశారు నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ వేదికపై కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షా కేడిసిబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు సిఈఓ సత్యనారాయణరావుకు ఈ అవార్డు అంద అందజేశారు అంట సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో